హలో నమస్తే నేను మీ కృష్ణ చైతన్య సో రీసెంట్ గా అసలేం జరిగింది అంటూ ఒక మంచి హారర్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్ తో మన ముందుకు వచ్చారు టీమ్ సో సినిమా అయితే నాకు చాలా బా అనిపించింది ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ టైప్ ఆఫ్ జోనర్ ఫిల్మ్స్ చాలా తక్కువ వస్తున్నాయి ఎక్కువ మనం లవ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం సో ఈ సినిమా గురించి నేను ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను అండ్ ఈరోజు మనతో పాటు ఉన్నారు హ్యాండ్సమ్ హంక్ అండ్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్ శ్రీరామ్ గారు మరి ఆయనతో మాట్లాడి నిజంగా అసలు ఏం జరిగింది అండ్ ఏం జరగబోతుంది అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం హియర్ వి గో హాయ్ సార్ హాయ్ హాయ్ కృష్ణ చైతన్య హౌ ఆర్ యు ఐ యామ్ గుడ్ అడ్వాన్స్ దీపావళి విషెస్ థ్యాంక్ యూ ఇదేంటి ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నారు సినిమా జోష ఎస్ ఒక పాజిటివ్ రెస్పాన్స్ తోటి బయటకు వచ్చేటప్పుడు యూ ఫీల్ ఆల్వేస్ గుడ్ అది ఒక పెద్ద ఒక ఎనర్జీ బూస్ట్ అన్నమాట సో ఫీల్స్ గుడ్ గుడ్ పాజిటివ్ రెస్పాన్స్ ఓకే అండ్ ఫస్ట్ అసలేం జరిగింది అనేది ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అసలేం జరిగింది ప్రీ ఈ కోవిడ్ లాక్డౌన్స్ ముందు స్టార్ట్ చేసిన సినిమా అండ్ స్టిప్యులేటెడ్ టైంలో ప్లాన్ చేసుకున్నాం అండ్ షార్ట్ స్పాన్లో ఫినిష్ చేసాం అనుకున్నదంటే ఇంకా కొన్ని రోజులు ముందే అయిపోయింది సినిమా దాని తర్వాత చూసాను లాక్డౌన్ పైన చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఇంత ఫాస్ట్గా సినిమా ఫినిష్ చేసి రిలీజ్ చేయడానికి ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది అప్పుడు రిలీజ్ చేయాలంటే ఏమవుతుంది ఇన్ని పెద్ద సినిమాలు వస్తున్నాయి దాని నడిమిదిలో రావాలి మనకి కరెక్ట్ అయిన టైం దొరకాలి అనుకున్న థియేటర్స్ దొరకాలి ఇవన్నీ కలగాలంటే దానికోసం వెయిట్ చేయాలి సో ఈ వెయిటింగ్ అనేది పెద్ద ఒక టైం గ్యాప్ అయ్యింది బట్ అల్టిమేట్లీ వీ గాట్ ది రిలీజ్ అండ్ ఇన్ స్పైట్ ఆఫ్ మల్టిపుల్ రిలీజెస్ మాకు మంచి రెస్పాన్స్ దొరికింది ఆడియన్స్ పాజిటివ్ టాక్ వచ్చింది స్క్రీన్స్ అండ్ షోస్ హవ్ ఇంక్రీజ్ సో ఫీల్స్ గుడ్ ఓకే అండ్ ఫస్ట్ అసలేం జరిగింది స్టోరీ నరేట్ చేసినప్పుడు అందులో జనరల్గా మనం డైరెక్టర్ అంటే వేరే కేటగిరీ వాళ్ళు డైరెక్షన్ చేయడం ఓకే కానీ డిఓపి ప్లస్ డైరెక్టర్ అనేవాళ్ళు ఒకళ్ళే అవడం కూడా చాలా టఫెస్ట్ టాస్క్ యాక్చువల్లీ సో అలాంటిది ఫస్ట్ మీకు ఎన్విఆర్ గారు స్టోరీ నరేట్ చేసినప్పుడు ఎక్కడ మీకు ఒక అట్రాక్టివ్ పాయింట్ ఉంది కదా ఎస్ ఈ స్టోరీ నేను చేస్తాను ఖచ్చితంగా నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పాలి అంటే అప్పుడు ఏం లైన్ చెప్పారు ఎన్విఆర్ గారు ఫస్ట్ ఓపెన్గా చెప్పారు సార్ ఇది కంప్లీట్ షూటింగ్ వచ్చి తెలంగాణ సైడ్ ఉంటుంది చాలా రూరల్ సైడ్లో చాలా షూట్స్ ఉంటాయి అండ్ మాది స్టిప్యులేటెడ్ బడ్జెట్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ ఏమనుకున్నానంటే సార్ ఇది టైం స్పాన్లో చేయాలి కంప్లీట్ చేయాలి ఈ ప్రాజెక్టు అండ్ నాకు అంతగా నరేషన్ అంతగా రాదు సార్ అన్నారు అన్నీ మీరే చెప్పేస్తున్నాయి ఎలా సార్ ఓకే చెప్పను అన్నాను సో వెంటనే మా రైటర్ ఉన్నారు వాసు గారు ఈ కథ అయింది సార్ ఇది ఆయన లైఫ్లో జరిగింది అదే మీకు నరేట్ చేయాలనుకుంటున్నాను సో తన లైఫ్లో ఒక మనిషి లైఫ్లో జరిగింది నరేట్ చేయాలంటే ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ సో చెప్పండి అన్న వన్ అవర్ క్రిస్ప్ నరేషన్ ఒక నరేషన్లో ఒక జెన్యునిటీ ఉండే అండ్ నడిమిదిలో ఎన్విఆర్ గారు ఇది అది కరెక్షన్స్ అవన్నీ చెప్పేవారు అనమాట సో ఐ కెన్ అండర్స్టాండ్ వాళ్ళిద్దరిలో మంచి అండర్స్టాండింగ్ ఉంది అని అండ్ కథ పోయిన తర్వాత ఇమీడియట్లీ ఐటోల్డ్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు చెప్పండి నేను చేస్తాను మనం ఈ డేట్లో స్టార్ట్ చేసామని ఈ డేట్లో ఫినిష్ చేయాలి మనం వేస్ట్ చేయకుండా చేసేద్దాం నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను నెక్స్ట్ అప్పటి నుంచి నాకు ఇద్దరు టచ్లో ఉన్నారు అండ్ బాగా మాట్లాడుకునేవాళ్ళం ఈ సీన్ ఇలా తీద్దాం అది చేద్దాం ఇది చేద్దాం సో అవన్నీ ఉండే మాకు అండ్ కొన్ని సీన్స్ ప్రాక్టికల్గా షార్ట్ అయిపోయిందంటే అప్పటికప్పుడు అప్రిసియేషన్ ఉంటుంది ఆయన వచ్చి బాగా వచ్చింది సార్ భలే వచ్చిందండి ఆయన మాట్లాడేదే చాలా ముచ్చటగా ఉంటుంది ఎన్విఆర్ గారు స్పాట్లో మాట్లాడేటప్పుడు అలాగే వాసు కూడా కొన్ని సీన్స్ అయిపోయిన తర్వాత ఆయన చాలా ఎమోషనల్గా మాట్లాడేవారన్నమాట సో ఇట్ వాస్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ అంటే ఎన్నో సినిమాలు ఫుల్ లగ్జరీస్ తోటి చేశాం దానికి ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్ అనమాట ఆ లగ్జరీస్ అన్నీ ఏమి ఉండవు వెళ్ళే చోట్ల అకామిడేషన్స్కి మంచి రూమ్స్ దొరకవు ఎందుకంటే అక్కడ ఉండవు కొన్ని చోట్ల కరెంట్ లేదు సాయంత్రం మేము చీకట్లో పడుకునేవాళ్ళం సో కొన్నిసార్లు పక్కన ఎక్కడ కొట్టుకుని ఉండేది కాదు సో ఇలా ఉంటుంది టీవీ ఉండదు కొన్ని చోట్ల బట్ ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఏమి ఇబ్బంది అనిపించలేదు హ్యాపీగా ఉన్నాం సరదాగా ఉన్నాం అండ్ పల్లెటూరు సైడ్లో వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ ప్రేమ వాళ్ళు మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంది ఇవన్నీ చూసి బాగా అనిపించింది భోజనం అంతా బాగుండే ఎక్కడికి వెళ్ళినా మంచి ఫుడ్ దొరికింది అనమాట సో ఇట్ వాజ్ ఆల్ నైస్ ఇట్ వాజ్ అ న్యూ ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఫుల్ ఒక సైడ్ అన్నీ కలర్ఫుల్గా చూసేసి ఇంకో సైడ్ ఇలా చూసేటప్పటికి యూ ఫీల్ దట్ లైఫ్లో ఇది చూసాం అది చూసాం అనిపిస్తుంది ఒక మెమరీగా ఉండిపోతుంది ఎస్ కొన్నిసార్లు అనుకుంటాం ఈ కొన్ని సినిమాలు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసుకుంటారు కానీ మనం చేసేటప్పుడు తెలుస్తుంది ఈ సినిమా ఆడదు అని ఇట్స్ అ సాడ్ ఫీలింగ్ దానికి పనిచేయాలి కానీ మీకు ఉందో తెలుసు కానీ ఈ సినిమా చేసేటప్పుడు కంప్లీట్ చేసేటప్పుడు ఒక మంచి ఫీలింగ్ ఉండే సాటిస్ఫైడ్ ఫీలింగ్ దిస్ ఫిలిం విల్ వర్క్ సేఫ్ ఫిల్మ్ తప్పకుండా ఆడియన్స్ చూసారంటే డిసప్పాయింట్ అవ్వరు ఓకే వచ్చాం ఎందుకంటే వచ్చే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ లేకుండా వస్తున్నారు మేము అండర్ డాగ్స్ వీళ్ళు ఎలా బ్యాటింగ్ చేస్తారో తెలియదు కానీ మేము వచ్చి వి డిడ్ ఇట్
సో అన్ఎక్స్పెక్టెడ్ విక్టరీ అంటారు కదా దట్ ఇస్ హౌ ఇట్ ఇస్ అండ్ న్యూ పీపుల్ అయినా కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే అంటే ఆఫ్టర్ దట్ ప్రమోషన్స్ అవ్వచ్చు ఇవన్నీ చాలా ఓపిక్గా చేస్తానంటే అది గ్రేటెస్ట్ థింగ్ యాక్చువల్లీ ఆనెస్ట్లీ స్పీకింగ్ అలా అనుకోకూడదు ఒక ప్రొడ్యూసర్ కొత్త డైరెక్టర్కి అవకాశం ఇస్తున్నారంటే ఇట్స్ రియలీ నైస్ ఎన్నో మంది ప్రొడ్యూసర్స్ చూసారంటే అట్లీస్ట్ ఒక సినిమా చేసిన డైరెక్టర్ అది చేయాలనుకుంటారు కొత్త డైరెక్టర్ అంటే ఆలోచిస్తారు ఉన్నారు చాలామంది కొత్త డైరెక్టర్ చేస్తున్నారు బట్ పెద్దగా ఏదో సంపాదించుకొని వచ్చి సినిమా చేసిన వాళ్ళకు కష్టపడి సంపాదించి ఆ డబ్బుల్ని పోగొట్టుకోకూడదు జాగ్రత్త పెట్టుకోవాలనుకుంటారు వాళ్ళు వచ్చి వాళ్ళు ధైర్యం చేసి సినిమాలు పెట్టాలంటే చాలా కష్టం ఎందుకంటే సినిమా ఆడుద్దా లేదా ఎవరికి తెలియదు ఆలోచించండి కోవిడ్ వచ్చింది అందరికీ 2 ఇయర్స్ పోయింది ఈ పీరియడ్లో ఇద్దరికి ఎంత లాస్ అయి ఉంటుంది ఆయన ఇంత కాన్ఫిడెన్స్ తోటి ఈ సినిమా రిలీజ్ చేశారంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఇంకా చాలా సినిమాలు చేయాలి బాగుండాలి అని ఆశపడుతున్నాను చల్లగా ఉండాలి అప్పుడే బాగుంటుంది ఇంకా మిగతా వాళ్ళకి అవకాశం రావాలి నాకేముందండి నాకు ఒక సినిమా చేయాలని ఆశపడ్డాను హీరోగా నాకు అవకాశం దొరికింది చేశాను ఇంకా చాలామంది ఉన్నారు నాకు ఇది కాకపోతే ఇంకా సినిమాస్ ఉన్నాయి ఇంకా చాలామంది ఉన్నారు అవకాశం దొరకకుండా వాళ్ళకంతా కూడా అవకాశం దొరకాలి అది ఇలాంటి ఒక టీం దొరికితే జరుగుతుంది చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళకి హారర్ స్టోరీస్తో ఇంట్లో దెయ్యం కదలవచ్చు ఇంట్లో పేరెంట్స్ చెప్పేవో లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర రియల్ స్టోరీస్ ఏదో కొన్ని కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో చిన్నప్పటి నుంచి మీ పర్సనల్ లైఫ్లో హారర్ జోనర్కి మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి ఇది యాక్చువల్లీ నాకు 2వ సినిమా ఆ జానర్లో బట్ ఇది యాక్చువల్లీ హారర్ జానర్ కింద రాదు బట్ ఎస్ దీనిలో అమానుషమైన విషయాలు ఉన్నాయి ఫిక్షన్ ఉంది మాంత్రికుడు అనే ఆస్పెక్ట్ అంతా వస్తే వెంటనే మనం హారర్ అనుకుంటాం కానీ ఇది వచ్చి ఒక భూత్ బంగ్లాలో దెయ్యం కనిపిస్తుంది అదంతా కాదు రవి అనే మనిషి మీరు చూశారంటే ఆయన చూస్తుంటారు రవి గారు ఆయనే విలన్ బాగా చాలా బాగా చేశారు ఆయన ఆయన గొంతు ఆయన హైటు ఆయన ఫిజిక్ అన్నీ కలిసి వచ్చింది మాకు ఇది 2వ సినిమా ఆ జానర్లో బట్ యాక్చువల్లీ లైఫ్లో నాకు దెయ్యాలంటే పెద్ద నమ్మకం లేదు ఉందా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంది చిన్నప్పుడంతా మా అమ్మ నాకు కథలు చెప్పేది నేను మా అమ్మని అన్నాను బాగా చుట్టుతున్నాను చెవులో పువ్వు పెడుతున్నాను నిజంగా అంత జరిగిందని నీకు తెలియదురా నేను నా ఒళ్ళో పెట్టుకొని నేను అక్కడే ఉండిపోయాను రా భయంతో చూసిన తర్వాత ఏదో ఒక విషయం చూసిందంట మా అమ్మ భయపడిపోయిందంట అక్కడే ఉండిపోయిందంట అది నిజమా లేదా నాకు తెలియదు జరిగేదా కదా మనకు తెలియదు కదా ప్రతి వాళ్ళ లైఫ్లో ఏదో జరిగి ఉంటుంది వాళ్ళు చెప్తే మిగతా వాళ్ళు నమ్ముతారా లేదో తెలియదు కానీ వాళ్ళకి తెలుసు ఏం జరిగిందని నేను గోస్ట్ హంటింగ్ అంతా వెళ్ళాను డబ్బులు కట్టి దెయ్యాలు వెతుక్కుంటూ వెళ్ళాను దానికంతా ఒక చోట ఉంది ఇలా అబ్రాడ్లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్ అని అక్కడంతా వెళ్ళి ఉండి దయ్యాలు ఎవరు కనిపిస్తాయా లేకపోతే ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుందా అంతా చూశాను మా ఇంట్లో వాళ్ళందరూ బాగా తిట్టారు నన్ను నీకేం పిచ్చా ఇలాంటి పిచ్చి నీకు ఎవరుకురా బాబు అంటే అంటే అందరూ ఈ లోకంలో వేరే వేరేలాగా ఉంటారు అలాంటి వాడిని నేను వెళ్ళి వెతికాను కానీ దొరకలేదు నేను చూడలేదు ఇప్పుడు దాకా అనిపించలేదు అయ్యయ్యో అయితే ఇప్పుడు మీరు ఒక్కళ్ళే మిడ్ నైట్ ఒక సింగిల్ స్క్రీన్ మీద ఒక హారర్ సినిమా వేసుకొని ఎవరు ఎక్కడ చూసేస్తారేమో చిన్నప్పుడు బాగా తలుచుకునేవాడిని మేము పంజాగుట్టలో ఉండేవాళ్ళం అక్కడ క్రికెట్ ఆడాలంటే మేము అమీర్పేటలో ఒక గ్రౌండ్స్కి వెళ్ళేవాళ్ళం ఆ గ్రౌండ్ దగ్గర భూత్ బంగ్లా అని ఒకటి ఉండేది దాని పేరే భూత్ బంగ్లా అది రాత్రిలో ఎవరు వెళ్ళారని అక్కడ అది ఎందుకు వెళ్ళారో మనకు తెలియదు అక్కడ భూత్ బంగ్లా ఎందుకు పిలుస్తుందో అక్కడ భూత్ ఉందా అని తెలియదు అక్కడ ఫినిష్ చేసి సాయంత్రం పైన బయటకు రిటర్న్ వచ్చేటప్పుడు చీకటి అయిపోతే చాలా భయంగా ఉంటుంది చిన్నప్పుడు మా అన్న వాళ్ళు నన్ను ఏడిపించేదానికి మా ఫ్రెండ్స్ ఏడిపించేదానికి వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోయారు నన్ను వదిలేశారు దడుచుకుంటూ ఇంటికి వచ్చాను 2 రోజులు నిద్రపోలేదు నేను బాగా ఓడిపోయాను ఇది ప్రతిసారి ఏమవుతుంది బాత్రూమ్కి వెళ్తే కూడా లైట్ వేసుకోవాలి ఒకసారి విండో చూస్తూనే ఉంటా అక్కడి నుంచి ఏదైనా చెయ్యి వస్తుందా లాక్ వెళ్ళిపోతుందా అన్నట్టు అండ్ పడుకునేటప్పుడు నాకు ఇప్పుడు దాకా లైఫ్లో ఎప్పుడు దుప్పటి వేసుకుంటాను కాలు కప్పుకొని పడుకుంటాను ఎంత ఎండ ఉన్నా ఎంత చెమద కారుతున్నా నేను దుప్పటి వేసుకుంటాను లెగ్ కవర్ చేయకుండా ఉన్నాను ఎందుకంటే నాకేంటో నైట్లో లాగేస్తారేమో అన్న ఫీలింగ్ దుప్పటి కప్పుకుంటే లాగరా సో ఇలా ఉండే సో నేనేం చేశాను ఫైన్ డే ఇది బ్రేక్ చేయాలి అందరూ కావాలని నడిపిస్తున్నారని చెప్పి నేను అప్పుడు హారర్ ఫిలిమ్స్ చూడడం స్టార్ట్ చేశాను ఒంటరిగా చూసి చా ఇంతేనా అనిపించింది నీ దయ్యాన్ని అయిపోయాను ఇంకెవరిన నేను చేయలేరు అనుకున్నా నేను ఎన్నో మంది చూశాను పెద్ద పెద్ద ఫుల్ యాక్షన్ స్టార్స్ కానీ హారర్ ఫిలిం వచ్చేటప్పుడు హారర్ ఫిలిం వాళ్ళు ఒంటరిగా చూడాలని భయపడతారు నేను అడిగేవాడిని ఏంది బాబు నువ్వు ఫ్లయింగ్ కిక్స్ అని ఇస్తావు సినిమాలో కలిసి ఇంత భయపడుతున్నావు అంటే ఇట్ ఈస్ దేర్ ఇస్ అ సైకలాజికల్ ఆస్పెక్ట్ అది బ్రేక్ చేసుకోవాలి మా స్నేహితుల సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఊటీలో అక్కడ ఉన్న ఆర్ట్ డైరెక్టర్
దడుచుకుంటూ రాత్రి పరిగెత్తొచ్చింది బయట. ఆయన ఏం చెప్పిండు, సపోర్ట్లు వచ్చాయి, నేను దయ్యం చూశానంటాడు. అది నిజమా లేదా మాకు తెలియదు. వెరీ బిగ్ ఆర్ట్ డైరెక్టర్, ఆ ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న మనిషి దడుచుకున్నారు. ఆ రూమ్లో ఒక హైలైట్ ఉండే, ఆ హోటల్లో ఒక రూమ్లో ప్రతి సైడ్ చూశారంటే దేవుడి బొమ్మలు ఉండే. ఏ హోటల్లోనూ రూమ్స్లో దేవుడి బొమ్మలు పెట్టుకోరు. అక్కడ పెట్టారు, ఎందుకు పెట్టారని క్వశ్చన్ మార్క్. దానికి వాళ్ళు జవాబు ఇవ్వటం లేదు అడ్మినిస్ట్రేషన్లో. సో ఇలాంటి విషయాలు ఉన్నాయి. కొన్ని మీరు విలేజెస్కి వెళ్ళారనుకోండి, అక్కడంతా వాళ్ళకి ఏదో నమ్మకాలు ఉంటాయి. అవును, ఈ ఆ నమ్మకాలు దే బిలీవ్ ఇన్ ఇట్. మనం వచ్చి అవన్నీ ఊరికే అని చెప్పలేదు. బట్ మా సినిమాలో ఇట్స్ జస్ట్ నాట్ దట్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇట్. దానిలో మిగతా విషయాలు కూడా ఉన్నాయి. మంచి ప్రేమ కథ ఉంది, ఒక అమ్మాయికి వాళ్ళ తల్లికి ఉన్న రిలేషన్స్, ఆ ఎమోషన్స్ అవి ఉన్నాయి. అలాగే హీరోకి, మీరు చూసారని వాళ్ళ ఫ్రెండ్స్కి ఆ రిలేషన్షిప్ కూడా ఉన్నాయి, ఫ్రెండ్షిప్ ఉంది, ఇవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ప్రతి ఒక్క మనిషికి ఈ ఏమంటాం, మన కమ్యూనిటీ తోటి, మన పబ్లిక్ తోటి ఉన్న రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, అవి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎంఫసైజ్ చేసిన ఒక సినిమా. అసలేం జరిగింది సినిమా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత, సో జనరల్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా నేను ఈ సినిమా చేస్తున్నాను, ఈ టైప్ ఆఫ్ స్టోరీ అని షేర్ చేసుకునే పీపుల్ ఎవరు అంటే ఏం చెప్తారు? ఆనెస్ట్లీ స్పీకింగ్, నేను ఒక ఫియర్ ఫ్యాక్టర్లో ఉండే. టిల్ ద టైమ్ ఐ గాట్ దట్ పాజిటివ్ రెస్పాన్స్ ఐ నెవర్ టోల్డ్. ఎందుకంటే ఐ డోంట్ నో, ఐ హ్యాడ్ అ ఫియర్ ఫ్యాక్టర్, ఇది యాక్సెప్ట్ అవుతుందా యాక్సెప్ట్ అవ్వదా. స్టార్టింగ్లో నాకు ఒక ఫీలింగ్ ఉండే ఇట్ విల్ బీ యాక్సెప్టెడ్ బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనకు ఒక గ్యాప్ వచ్చేసిన తర్వాత ఒక భయం ఉంటుంది, పెద్ద గ్యాప్ వచ్చింది కదా, ఆ మొమెంటం తోటి వచ్చి ఉంటే బాగుంటుంది, బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ వచ్చి ఉంటాయి అని ఒక ఫీలింగ్ ఉంటుంది. సో క్వశ్చన్ మార్క్ ఉండే, ఇక్కడికి వచ్చి ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అండ్ విని తర్వాతే ఒక సాటిస్ఫాక్షన్ ఉంది అండ్ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ థియేటర్లో చూడాలని ఆశపడుతున్నాను. అందుకే డబ్బింగ్ తర్వాత నేను ఐమ్ నాట్ సీన్ ద మూవీ, థియేటర్లో చూడాలని ఆశపడుతున్నాను. సో ఐ వాంట్ మేక్ అనదర్ ట్రిప్ టు కమ్ అండ్ సీ ఇన్ థియేటర్. ఓకే, అండ్ జనరల్గా పర్సనల్ లైఫ్లో కూడా యూ ఆర్ వెరీ సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ అని అనుకోవచ్చు. అయితే యా, యూ కెన్ సే దాట్ ఐఎమ్ ఎమోషనల్ ఫుల్ అట్ ది సేమ్ టైమ్ ఐఎమ్ ఆల్సో షార్ట్ టెంపర్డ్. అందరూ ఏమనుకుంటారు ఈజ్ వెరీ సాఫ్ట్, ఈజ్ వెరీ వెరీ నార్మల్ పర్సన్ అనుకుంటారు, సమ్టైమ్స్ ఈజ్ వెరీ కామ్ అండ్ కంపోజ్ అనుకుంటారు. ఇట్స్ నాట్ లైక్ దాట్. నాలో ఐఎమ్ వెరీ ఇంపల్సివ్, నేను ఇమీడియట్గా రియాక్ట్ అవుతాను. బట్ నాకేంటంటే అది లోపల పెట్టుకొని దాన్ని హార్బర్ చేసుకొని తర్వాత పగ తీసుకోవాలనే ఆలోచన ఉండదు. ఏదైనా సరే నేను అప్పటికే చెప్పేస్తాను. దానివల్ల చాలామంది చూసారంటే సమ్టైమ్స్ నేను హేట్ యూ, అందరికీ ఎవరు నచ్చుతుంది అది పెట్టుకొని అరే మనం ఎంత తిట్టినా ఏంటో నవ్వుకుంటూ ఉన్నాడు అడే నచ్చుతాడు. సేఫ్ గేమ్. ఓకే, బట్ చాలా మంది చెప్తుంటారు కదా ఎందుకు ఇది కొంచెం తగ్గించుకోవచ్చు కదా, ఇది కొంచెం మార్చుకోవచ్చు కదా, ఇంతవరకు కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు. మా ఇంట్లో వాళ్ళందరూ చెప్పి చెప్పి అలసిపోయారు. బట్ మీకు ఎప్పుడు పర్సనలీ అనిపించలేదు ఇట్స్ ఓకే కొంచెం కంట్రోల్ చేయాలి? ఐ సీ సమ్వన్ రాంగ్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ సమ్వన్ టెల్స్ మీ ఐఎమ్ రాంగ్ ఐ యాక్సెప్ట్ ఇట్. అలాగే ఇఫ్ ఐ సీ సంబడి డూయింగ్ సంథింగ్ రాంగ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేటప్పుడు చెన్నై ఎయిర్పోర్ట్లో ఒక ఇష్యూ అయింది, సంబడి బిహేవ్ రాంగ్, సో ఐ విల్ ఎక్స్ప్రెస్ దేర్ ఇట్ సెల్ఫ్, ఐ ఫాట్ దట్ పర్సన్ దేర్ ఇట్ సెల్ఫ్. ఇది మా ఇంట్లో వాళ్ళు చూసారంటే ఏంటయ్యా నువ్వు హీరో, నువ్వు ఎందుకు ఇలా ఏదో అయిపోయింది వాడి పిచ్చోడు, నువ్వు ఎందుకు పట్టించుకోకుండా రావచ్చు కదా అంట. బండి తోలుతున్నాను డ్రైవర్ కాక నేను తోలుతున్నాను అంటే కూడా ఎవరైనా ఆపోజిట్ సైడ్లో రాంగ్ రూట్లో వచ్చారు, బ్లాక్ చేశారు, వాళ్ళ వల్ల ఇన్కన్వీనియన్స్ వచ్చింది అని దిగి నేను గొడవ పెట్టుకుంటాను. వాళ్ళు ఏమంటారు, నువ్వు గొడవ పెట్టుకున్నా ఇది మరీ వైరల్ అవుద్ది, పేరు చెడుద్ది, వాళ్ళకేం తెలుసు, వాళ్ళు ఏమనుకుంటారు వీడేంటి అరగంటే బిహేవ్ చేస్తున్నారు, వాడు తప్పు చేశాడని చూడరు అంట. బట్ దిస్ ఇస్ హౌ ఐ యామ్, ఐ కాంట్ చేంజ్ టుడే. ఓకే, అండ్ సినిమా అంటే జనరల్గా మనకి చాలా ఎమోషన్స్ ఉంటాయి, ఒక్కొక్క సినిమాతో ఒక్కొక్క కనెక్టివిటీ ఉంటుంది, అవి మనకు కొన్ని మెమరీస్గా ఉండిపోతాయి. సో ఈ ఇప్పటి వరకు జరిగిన జర్నీలో మీకు మీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్లో ఇట్స్ అంటే ప్రతిదీ బాగుంటుంది బట్ ఇట్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ మై లైఫ్ అని చెప్పాలి అంటే ఏ సినిమా చెప్పాలి? ఇట్స్ టూ ఎర్లీ టు సే దాట్, వెరీ డిఫికల్ట్ టు సే దాట్. బట్ ఈవెన్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఇప్పుడు ఒక సినిమా చేశాను, 10th క్లాస్ డైరీస్, దానిలో ఒక క్లైమాక్స్ సీక్వెన్స్ వాజ్ ఎమోషనల్ అండ్ అది సింగిల్ టేక్లో వర్కౌట్ అయ్యింది. అక్కడ ఉన్న వాళ్ళు తిరిగి చూసేటప్పుడు అందరి కంట్లో కన్నీళ్ళు ఉన్నారన్నమాట, అందరు చాలా ఎమోషన్ ఉన్నారు. బట్ స్టిల్ ఎవ్రీబడి కేమ్ కంగ్రాచులేటెడ్ మీ, బా కంటనీలో సీనియర్ ఆర్టిస్ట్ ఐమ్ టాకింగ్ అబౌట్, అందరూ
అండ్ నాజర్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా వచ్చి ప్యాట్ చేసి గుడ్ జాబ్ అన్నారు. నేను ఎన్నో సినిమాలు చేశాను బట్ ఈజ్ అ సీనియర్ ఆర్టిస్ట్, ఆయన దగ్గర నుంచి ఆ కమెంట్ రావడం చాలా కష్టం. బట్ నేను డైరెక్టర్ గారి దగ్గర చాలా రోజులు మళ్ళీ ఫోన్ చేసి అడిగాను, సార్ ఏమైనా కొంచెం ఓవర్గా అయిందా ఆ ఎమోషను, కొంచెం తగ్గించు ఉండొచ్చేమో. లేదు సార్ అదే కావాలి, ఆయనకి అది కావాలన్నా, నాకేమో అది వద్దేమో అనిపించింది. సమ్టైమ్స్ యూ హ్యావ్ దట్ కాన్ఫ్లిక్ట్, బట్ వాట్ డైరెక్టర్ వాంట్స్ ఓన్లీ డైరెక్టర్ నోస్. యు ఆర్ సపోజ్ టు డెలివర్ వాట్ హీ వాంట్స్. ఓకే, అండ్ కామిక్ జోనర్ అవ్వచ్చు, లవబుల్ జోనర్ అవ్వచ్చు, హారర్ జోన్ అన్నీ చేశారు మీరు. బట్ ఈ జోనర్ అంటే ఈ షార్ట్ పెడుతున్నాం అండి, ఇప్పుడు ఒక లవ్ సీన్ అవ్వచ్చు ఆర్ ఇట్స్ ఏ కామిక్ సీన్ అవ్వచ్చు అని చెప్పినప్పుడు, అరే ఇది నా జోనర్ ఈజీగా చేసేయచ్చు అని చెప్పేది, అండ్ కొంచెం స్పేస్ తీసుకొని యా రెడీ అండి అని చెప్పాలి అంటే అది ఏ జోనర్? లవ్. లవ్ వెరీ, లవ్ ఇస్ వెరీ ఈజీ. ఐ లవ్ ఇట్, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ దట్. నాకు ఎమోషన్స్ అండ్ లవ్, ఐఎమ్ వెరీ వెరీ కంఫర్టబుల్. అది ఐ నో ఫర్ షూర్ దట్ ఐ కెన్ డెలివర్ ఇట్. వాళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలా ఇవ్వగలను. బట్ ఇఫ్ యూ ఆస్కింగ్ ఏది మీకు డౌట్, హ్యూమర్, హ్యూమర్ అనేది చూసారంటే ఇట్స్ సంథింగ్ విచ్ హ్యాస్ టు కమ్ విత్ ఇన్ యూ. అది ఎవరు హ్యాండిల్ చేస్తారో దే ఆర్ ద మోస్ట్ అచీవ్డ్ పీపుల్ ఐ ఫీల్. వెరీ డిఫికల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ బన్నీ, బన్నీలో ఒక ఆ హ్యూమర్ అనేది లోపల ఉంది. రవితేజ గారి దగ్గర చూసారా ఫ్లేయర్ ఉంది, హ్యూమర్. వెంకటేష్ గారి దగ్గర ఉంటుంది, వాళ్ళకి ఆ హ్యూమర్ తెలుసు. వెరీ లక్కీ. ఓకే, అండ్ ఒకరికి ఒకరు సినిమా యాక్చువల్లీ కొంచెం ఓల్డ్ ఫిల్మ్, తెలుగు వాళ్ళకి బాగా రీచ్ అయిన సినిమా అండ్ ఫస్ట్ అందరికీ మిమ్మల్ని పరిచయం చేసిన సినిమా నేను అనుకుంటున్నాను. సో ఆ సినిమాలో ఏదైనా ఒక మెమరీ చెప్పాలి అంటే ఏం చెప్తారు? మెమరీస్, ఆ సినిమాకు ముందు చూసారంటే ఆ సినిమా టేక్ ఆఫ్ అవుతుందా అనే ఒక డౌట్ ఉండే. నాకు పెద్ద యాక్సిడెంట్ జరిగింది అండ్ నేను హాస్పిటల్లో ఉండేటప్పుడు అందరూ అడ్వాన్సెస్ రిటర్న్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఎవరైనా సినిమా చేస్తారా అన్న డౌట్ ఉండే. కానీ రజుల్ గారు, రవిశంకర్ ప్రసాద్ గారు, పెద్దబాబు గారు అని పిలుస్తాను నేను, ఆనంది ఆర్ట్స్ రవిశంకర్ ప్రసాద్ గారు, వాళ్ళిద్దరు చెప్పింది అదే, ఈ సినిమా చేస్తే నీతోటి చేస్తామన్నారు. నువ్వు హాస్పిటల్ నుంచి రా, సరే రా, అంతవరకు వెయిట్ చేస్తాం, నీతోటి చేస్తామన్నారు. సో బయటకు వచ్చిన వెంటనే చేసిన మొదటి సినిమా అదే. అండ్ దట్ ఇస్ ఆల్వేస్ గోయింగ్ టు బి క్లోజ్ టు హార్ట్. చాలా ఎంజాయ్ చేసి చాలా ప్రేమగా చేసిన సినిమా అది. అండ్ ఎక్కడ ఏ లోపు లేకుండా బాగా ఖర్చు పెట్టి బాగా చేశారు, బాగా ప్రమోట్ చేశారు, మంచి పాటలు ఇచ్చారు. ఐ స్టిల్ రిమెంబర్ ఆస్ట్రియా జర్మనీలో ఒక పర్టికులర్ సీక్వెన్స్ తీసేటప్పుడు ఫ్యాషన్ సీక్వెన్స్ ఉంటుంది, హీరోయిన్ వెతకుంటూ పోస్ చేస్తూ వెళ్తుంటాను. ఒక స్టేర్ కేస్లో పడాలన్నమాట, స్టేర్ కేస్లో రోల్ అవడం చాలా ఈజీ అనుకుని నేను రోల్ చేస్తాను. అది ఒకసారి రెండుసార్లు మూడుసార్లు చేసేటప్పటికి అండ్ బెండ్ చేస్తూ దెబ్బ తగిలినట్టు చాలా దూరం వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఏమైంది, స్టిఫ్ బ్యాక్ అయిపోయింది. ఆ స్టేజ్లో చేసిన వెంటనే ఏమైందంటే ఇట్ హిట్ మై స్పైనల్ కార్డ్ అండ్ దాని తర్వాత రెయిన్ ఎఫెక్ట్ సీక్వెన్స్కి వెళ్ళాం. ఇట్ వాజ్ కంటిన్యూస్ అవడం స్టార్ట్ అయింది, అగ్రిగేట్ అవడం స్టార్ట్ అయింది. అండ్ రెయిన్ ఎఫెక్ట్లో హీరోయిన్ని చూడడం, హీరోయిన్ తోటి బతిమాలడం, ఆవిడ వాటేసుకోవడం, అక్కడేమవుతుందంటే ట్యాంకర్లో నీళ్లు తీసుకొని వచ్చి స్ప్రే చేయరు, భూమి నుంచి నీళ్లు తీస్తారు, పైప్ని ఇన్సెక్ట్ చేస్తారు, హోస్ పైప్, అక్కడి నుంచి నీళ్ళు వస్తాయి. అక్కడ ఆల్రెడీ టెంపరేచర్ వాజ్ డౌన్, మైనస్ సంథింగ్ ఇట్ వాజ్ అబౌట్ 3 degrees. భూమి నుంచి వచ్చేటప్పుడు మైనస్ అయిపోద్ది, మైనస్లో వచ్చే వాటర్ వచ్చి చాలా చలిగా ఉంటుంది. స్టిఫ్ బ్యాక్ ఉండేటప్పుడు ఉత్తమ ఆటస్మృతి ఉండాలి, దానిలో హీరో కూడా లేదు, నేర్చుకోవాలి. సీక్వెన్స్ నా వల్ల కాలేదు, యాక్చువల్లీ నిలబడలేకపోయాను. ఆ షార్ట్ అయిపోయిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత, ఎమోషన్ తర్వాత ఇండియా, అది ఎవరికి తెలియదు. ఐ హ్యాడ్ టు బి అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ అండ్ దే హ్యాడ్ టు చెక్, స్కాన్ చేసి దే సెడ్ ఇట్ ఇస్ అ మైనర్ ఇంజరీ, లక్కీలీ డిడ్ బికమ్ మేజర్. So these are all the things behind scenes and matter. అమ్మో ఇంత కష్టం ఉంటదని అసలు అనుకో జనరల్ గా చూసేటప్పుడు. అండ్ అసలు ఏం జరిగింది, మ్యూజిక్ మహావీర్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సో ఆయనతో మీరు ఎప్పుడైనా మాట్లాడారా మహావీర్ గారు? మహావీర్ గారు ఈ సినిమాలో చూసారంటే మాకు ఆల్ వెరైటీస్ ఆఫ్ సాంగ్స్, ఒకటి తల్లి ప్రేమ, పుట్టిన ప్రతి వాళ్ళకి తల్లి అంటే చాలా ఇష్టం. సో తల్లి ప్రేమలో ఒక సాంగ్, అది విజయ్ దాస్ గారు పాడారు, వెరీ ఎమోషనల్ సాంగ్ అది. దెన్ ఒక
పెళ్ళి పెళ్ళి అనే ఒక సన్నివేశంలో చూసారంటే అబ్బాయి అమ్మాయి వాళ్ళు దూరం నుంచే ఉంటారు ఆస్పెక్ట్లో ఒక సాంగ్ అనమాట. దాని తర్వాత ఇంకో సాంగ్ వచ్చి ప్రాపర్ లవ్ డ్యుయెట్ మూమెంట్స్. అది కాకుండా ఇంకో సాంగ్ కళ్ళు సాంగ్, కమర్షియల్ సాంగ్ బట్ కథతో వచ్చే సాంగ్స్. అన్ని సాంగ్స్ చూసారంటే కథతో బ్లెండ్ అయ్యే సాంగ్, కథ నుంచి డివియేట్ అవ్వకుండా ఏ అయ్యేటట్టు ఏ సాంగ్ లేదు. మావేర్ గారు బాగా అర్థం చేసుకుని మంచి పాటలు ఇచ్చారు, లిరికల్ వాల్యూతో ఇచ్చారు. అండ్ ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చిన్న గారు చాలా బాగా చేశారు. ఇట్ ఈస్ వెరీ గుడ్. సో ఇట్స్ ఎ పర్ఫెక్ట్ కాంబినేషన్ మాకు. అండ్ హ్యాపీ దట్ ఈ గేవ్ అస్ గుడ్ సాంగ్స్. సో నా ఆల్బమ్స్లో సాంగ్స్ ఒకరికొకరు, రోజా పూలు, ఈ హిస్టరీలో మళ్ళీ నాకు అసలు జరిగింది తప్పకుండా మంచి సాంగ్స్. దీనిలో నుంచి నాకు నచ్చిన మూడు పాటలు ఉన్నాయి. అందులో ఒక పాట పాడొచ్చు కదా, ఇప్పుడు మేము కొంచెం ఒక టూ లైన్స్ వింటాం ఇఫ్ పాసిబుల్. బ్యాడ్ అట్ ఇట్ బట్ ఈ సాంగ్ ఉంది, నిన్ను చూడకుండా మనసు ఆగదే ఏంటలా కంటి నీడా వెళుతున్నదే ఏంటలా. బ్యూటిఫుల్ సాంగ్. అండ్ ఈ సాంగ్స్ అక్కడ పర్ఫామ్ చేసేటప్పుడు ఇట్ ఇస్ వెరీ ఈజీ. సో కొరియోగ్రాఫర్ బాగా బ్లెండ్ అయ్యారు ఆయన కూడా. అండ్ ఇట్ ఇస్ వెరీ నైస్, సింపుల్ కొరియోగ్రఫీ, ప్లెజెంట్గా ఎక్స్ప్రెషన్స్ కాన్సన్ట్రేట్ చేసి. అండ్ డైరెక్టర్ ఇస్ వెరీ క్లియర్, ఊరికి గెంతులంతా వద్దు, బాగా అందంగా చూపించాలి, మంచి ఎమోషన్స్ కావాలి, ఎక్స్ప్రెషన్స్ కావాలి, ముద్దు ముద్దు ఉండాలి అన్నారు. ఇట్ ఆల్ వర్క్డ్ బట్ సింప్లీ సూపర్బ్ యాక్చువల్లీ. ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఇంటర్వ్యూ అండ్ ఆల్ ది బెస్ట్. మీరు ఇంకా చాలా మంచి సక్సెస్లు కొట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీ గుడ్ విషెస్ మాతో ఎప్పుడు ఉండాలి. హ్యాపీ దివాళి. హ్యాపీ దివాళి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇంకొక ఫ్యాంటాస్టిక్ అండ్ బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అండి. నేను తరుణ్ భాస్కర్, జిఎస్ ఎంటర్టైన్మెంట్స్ కి సబ్స్క్రైబ్ చేయండి, హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ నౌ. హాయ్, దిస్ ఇస్ రాజ్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. హాయ్, దిస్ ఇస్ రఘు కుంజే, ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ ఎంటర్టైన్మెంట్స్. హలో అండి, నా పేరు ప్రియా వెడ్లమాని, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. హాయ్ అండి, దిస్ ఇస్ రాహుల్ విజయ్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్స్.